చంద్రబాబు మీద రాళ్ళు ఎవరేశారో ఇప్పుడు బాబు తెలుగుదేశం నాయకులో చెప్పాల్సి వచ్చింది. ఎందుకు అంటే పోలీసులు, ఇందాక నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను, పోలీసులు విచారణ చేశారు. అక్కడ తన వెనకాల ఉన్నటువంటి వాళ్ళు షార్ప్ ఫైటర్స్, ఎనీ మూమెంట్ చిన్నపాటి కదలిక కనబడ్డ వెంటనే తీవ్రంగా స్పందించి రివర్స్ అటాక్ చేస్తూ ఆయన్ని కాపాడేటువంటి భద్రతా విభాగం. అలాంటి భద్రతా విభాగం ఉండగా ఆయన ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళ మీద రాయబడింది అంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా అది ఆషామాషి వ్యవహారం కాదు, వాళ్ళు దానికి సీరియస్ ఉంటారు. అందులో ఒక రాయి కాదు, మూడు నాలుగు రాళ్ళు పడ్డాయి అన్నటువంటిది కాదు, రాయి దాడి అన్నది కాస్త రాళ్ల దాడి అయింది, ఒకళ్ళిద్దరికి గాయాలు అన్నది కాస్త ఆరుగురికి గాయాలు అన్నటువంటి సిచ్యువేషన్. అలాంటి పరిస్థితుల్లో ఏదో జరిగిందన్నటువంటి దానికి ఏమీ జరగలేదు అన్నటువంటి విషయాన్ని ఆ సెక్యూరిటీ వింగు పోలీసులకు ఇచ్చినటువంటి నివేదికలో చెప్పడంతో కథ మారింది. తాజాగా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తూ క్రాంతి రాణా టాటా ఐజీ విషయం స్పష్టం చేశారు. ఇందులో తిరుపతిలో నిన్న ఎక్కడా రాళ్లదాడి జరిగినట్టు ఆధారాలు లభించలేదు. సోమవారం జరిగినటువంటి సందర్భంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాం, 20 మందిని విచారించడం జరిగింది. పోలీసుల మీద దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బందిని కూడా విచారించాం, ప్రచార సభకు ఎక్కడ అంతరాయం జరగలేదని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. ఆరోపణలు చేస్తున్న నాయకులు ఆధారాలు ఉంటే ఇవ్వాలి అన్నటువంటిది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సీసీటీవీ ఫుటేజే ప్రధాన ఆధారం, రెండవది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి దాని ప్రకారం అయితే ఏం లేదని తేలింది. ఇప్పుడు ఇక స్పష్టత రావాల్సినటువంటి అంశం వీళ్ళ నుండి ఏమన్నా ఆధారాలు ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది.